నిజం నాలుగు అడుగులేసేలోపు అబద్ధం ఆ రోజు జుట్టు వస్తుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు ఇదివరకటి రోజుల్లో అయితే కనుక అందరూ రోడ్ల మీద బంగారం వజ్రాలు కుప్పలు పోసుకుని అమ్ముతూ ఉండేవాళ్ళు, రత్నాలు మాణిక్యాలు అన్నీ నడుస్తూ ఉండే, అదే ఇప్పుడు వచ్చేటప్పటికి పాతరాతీయుగంలో రాళ్లనేతో జంతువులు కొట్టుకుని చంపేసుకు తింటున్నారన్నంత దారుణమైనటువంటి ఎలివేషన్ ఇస్తూ వచ్చారు, నెగిటివ్ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఇక్కడ శుభ్రంగా సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయి, అలాగే ప్రజలకు జరగాలు జరుగుతున్నాయి, అట్లాగే నష్టాలు కష్టాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఏదైతే రహదారులు లాంటి వాటిట్ల విషయంలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది, ఇట్లాంటిది ఖచ్చితంగా మాట్లాడాలి, కానీ లేని దాన్ని ఉన్నది లేనట్టుగా చూపెట్టడం ఇక్కడ జరుగుతూ ఉంది. అలాగే పారిశ్రామిక ప్రగతితో పక్కన అంబానీలు అదానీలు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతుంటే, గుజరాత్ తర్వాత హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే, ఏం లేదు అన్నటువంటి విచిత్ర ప్రచారం ద్వారా ఆంధ్ర బ్రాండ్ని ఒకప్పుడు నాశనం చేశారు తెలంగాణ విభజన కోసం, మళ్ళీ ఇప్పుడు నాశనం చేసే కుట్రలు పన్నుతున్నటువంటి వేళ మీడియా అందులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వేళ కొన్ని నిజాల్ని ఇప్పటికీ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్టప్లు ఇందులో 2016 చంద్రబాబు గారి టైంలో 4 స్టార్టప్లు వచ్చినాయి, 2014 ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి, 2017 100 వచ్చినాయి, 2018 137 వచ్చినాయి, చంద్రబాబు గారి టైంలో 241 వచ్చినాయని, 2019 వచ్చినాయి జగన్ వచ్చాక, 2020 వచ్చింది, 2021 వచ్చింది, 2022 382 వచ్చినాయి, టోటల్గా 1565 వచ్చినాయి అంటూ వీళ్ళు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత మనం తెలియదు, మనకు ధృవీకరణం కాదు, అది వాళ్లే చెప్పాలా, ఆ తెలుగుదేశం దానికి ఏం ఆన్సర్ చేస్తుందో చూద్దాం.